చేస్తున్నాను. అందరం ఒకటే కదా, చెప్పు. పైకి తిరగకూడదు, లేచి లేచి తిరిగితే పెనాల్టీ. మధ్యాహ్నం 2 గంటల తర్వాత డ్యాన్సులు ఇప్పుడు దాకా అసలు ఏముండదు, సరేనా? లేరు పిల్లలు, హాస్టల్ వాళ్ళు లేరు. అసలు హాస్టల్ పిల్లలు లేరు. నువ్వు బాగోడు తొందరగా. మీ ఎవరు అసలు సప్లైర్స్ అసలు ఏం పేరు అది పేరు? ఆ ప్రవీణ్కి ఒకసారి 3 టేబుల్స్ ఫోన్ నెంబర్ ఉన్నది కాడ ఇలాగ సార్ చెప్పు. ఉంది వాడు ఇచ్చాడు. ఇప్పుడు దాకా హాస్టల్ పిల్లలు ఎవరు రాలా. హాస్టల్ పేరెంట్స్ వస్తే ఉంచండి, వాళ్ళకి కూడా భోజనాలు ఏర్పాటు చేసి హాస్టల్ పేరెంట్స్ కూడా రెండు ఎప్పుడు వస్తారు వాళ్ళకి కూడా భోజనాలు ఉన్నాయని చెప్పండి. హాస్టల్ గర్ల్స్ అర్థమైందా? మీ పేరెంట్స్ ఎవరు వచ్చినా ఆడ భోజనాలు ఉన్నాయి. హాస్టల్ వాళ్ళే కాదు, దగ్గర వాళ్ళు ఎవరు వచ్చినా మన దగ్గర భోజనాలు ఉన్నాయి. ఓకే హారిగా నిద్ర పోతున్నావా ఏంటి? నిద్ర వస్తున్నా? హుషారుగా మీరు కూడా హాయ్ చెప్పండి. ఏం
మండల ఎందుకు ఇది అల్ల అక్కడ కూర్చో కొడుకు నిద్ర వస్తుందా చూడుట యూట్యూబ్లో పెడతాం చూడండి ఈమెవరు అందరూ ఒక డ్రెస్ తీసుకురారు లుంగీలు సరే డ్రెస్ చొక్కాలు ఒకే చొక్కా ఉంటే బాగుంటుంది చొక్కా ఒకే విధంగా ఉంటే అప్పుడు సెట్ అవు ఎవరు ప్రేమ Thank you.
అందరు పిల్లలందరూ టెన్త్ క్లాస్ చేయి జాగ్రత్త, నీ బట్టలు జాగ్రత్త, జుట్టు జాగ్రత్త, అన్ని జాగ్రత్తగా ఉండాలి. దూరంగా పెట్టు. హలో, అందరు కూర్చోవాలి. చిన్నగా గాలి ఎటు చూడు, గాలి ఎటు కొడుతుంది. ఎంత క్లాస్ వాళ్ళు మాత్రం దండం పెట్టుకున్నారు, కూర్చోండి అమ్మా. ఏయ్ మిగతా కూర్చోండి. కానుకలు అయితే ఇచ్చారా? చాలా కానుకలు పంతులు గారికి. హాస్టల్లో లేరు, ఒక్కరు రాలేదు. వాళ్ళు ఒక 20 మంది ఉన్నారు. హాస్టల్ నువ్వు హాస్టల్ ఏం చెయ్యండి చెప్పాలంటే. బంగారం బాగా ఉంది కాబట్టి ఇబ్బంది లేదు, ఎత్తుకెళ్ళచ్చు. ఏం మాట్లాడితే ఎవరు ఎట్లా ఉంది? రోడ్లు సరి కుట్టో ఎట్లా రావాలి రావాలి మనసు కూర్చోబో. ఇప్పుడైతే మా 10th క్లాస్ పూజ కూడా అయిపోయింది. నాన్న వచ్చింది, అమ్మాయి అది అట్లా రాండి. మా ఎక్కడికి మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు టీచర్లు చెప్పేవాళ్ళు మీ ఇష్ట ప్రకారం వెళ్తే ఎట్లా కుదురుతుంది? ఇదిగో ఆడపిల్లలు అయితే టీచర్లు అడిగి వెళ్ళాలి. తొందరగా చేసుకుంటూ రండి. ఎక్కడికో అడిగాడండి. అంతే పెట్టేసి నమస్కారం అట్నేరా? అంతే స్పీడు స్పీడు పూజ. ఇప్పుడు పువ్వులు వేసేసి దండం పెట్టుకోండి. పైకి ఇప్పుడు చూడండి అమ్మా, అది అట్లా రండి. రండి మాయ్, ఇట్రాయ్ ఆ అమ్మాయి ఇటు దిగుద్ది. ఓయ్ పెట్టండి పక్కన నిలబండి. కడవా అయిపోయిన వాళ్ళు పక్కన నిలబండి. ఇప్పుడు ఇట్ట పోయి అట్ట పెట్టేసి ఇట్ట రండి. మాటలో మాయ్ జీతం శాతం ఏంటి మధ్య దీన్ని ఇట్లానే ఉంచు. అటు నుంచి వస్తుంటారు కదా, ఇది కూడా చేస్తుంటారు. ఇంతేనా?
అంటే మీరు ఎలా చదువుతున్నావు తెలియదు అన్నట్టు. మీకు తెలియదు, నేను చెప్పు. ఎక్కడికి ఎవరు లేవద్దు, వెళ్ళొద్దు ఎటు. ఫోటోగ్రాఫర్ ఒరే కొంచెం జరుగురా అమ్మా దాని చెప్పి తన్నుకుంటున్నారు ఎందుకు. పెట్టుకున్నావా? మా ఆయన నాగరాజాన్ని పిలవండి. నాగరాజాన్ని పిలవండి. వీడియో వెళ్ళి మేడం హిందీ మేడం అందండి సార్. వడపప్పు సార్ దండం పెట్టుకోండి తీసుకోండి తోడు. సార్ ఇటు టర్నింగ్ తిరగండి దండం పెట్టుకోండి. మా కడుపు నిండా తినకూడదు ప్రసాదం అంటే కొద్దిగా తీసుకోవాల. మంచి వాక్ రావాలి ప్రసాదానికి వెళ్ళండి అక్కడ వడపప్పు మీ తర్వాత తీసుకోవచ్చు. మేడం పెడతారు యూట్యూబ్ పెడతారు సార్ దండం పెడతారు సార్ ఒకసారి సార్ కొంచెం ప్రసాదం పెట్టండి. మే నాకు నోట్లో వేసింది ప్రసాదం బెల్లమే ఆను
వసంత వసంత అందరికి కలిపింది. ఎవరైతే కొబ్బరికాయలు కొట్టారో ఒక్కడికి వెళ్ళి ఒక్కొక్క చెప్ప తీసుకోండి, ఒక కొబ్బరి చెప్ప తీసుకోండి. కొబ్బరికాయ కొట్టిన వాళ్ళు, కొబ్బరికాయ కొట్టిన వాళ్ళు ఇట్ట పోతే ఇట్ రావాలి. అది ఇప్పుడు ఎంత జాన్ వచ్చింది చూసుకుంటాం. అందరు దండం పెట్టుకునేట్లుండి, ఒక్కొక్కరు ఒక్కొక్కరు బాగా తెలివే. ఇటు పోయి పెడితేనే అడొచ్చేది. అది వెరీ గుడ్. కొబ్బరి ఇప్పుడు కొట్టి అయ్యా, ఇప్పుడు కొబ్బరి ఆడి నుంచి వస్తుంటే ఇప్పుడు ఈరోజు మన పాఠశాలలో జరుగుతున్నటువంటి సరస్వతి పూజ కేరళ సంస్కృతి డాక్టర్ స్వర్ణ వెంకటేశ్వర గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. పాఠశాల చెప్పండి హెడ్మాస్టర్ గారు మరియు విద్యార్థుల తరఫున అందరూ లేదు చెప్పండి కొట్టడం లేదు నిలబడి. వెల్కమ్ సార్, వెల్కమ్. కూర్చోండి. హాయ్ వసంత. పగల కొడితే కదా కొబ్బరి చెప్పలు. మనం బెల్లం కొట్టిన వాళ్ళ నాన్న, బెల్లం కొండ వరలక్ష్మి వాళ్ళ వాళ్ళ నాన్న బెల్లం కొండ. ఎవరు సార్ వాళ్ళకి ఇది అడుగు. Dear
ఇదిగో వెనక నుంచి ట్రా మేడం సార్ డాన్స్ చేయిస్తుంది కాని వస్తుంది కదా శ్రీవాణి పెట్టిన చెల్ల కైలాస చూసిన కాడి కూరలు మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి పానకం తాగేవాళ్ళు రండి పానకం కావలసిన వాళ్ళు నిలబడండి పానకం ఎక్కడో పుట్టి ఎక్కడో తిరిగి ఎక్కడే కలిశాము చదువు నమ్మ చెట్టు నీడలో మీడలేమంటూ నిలుకోనట్టు వెళ్ళిపోతున్నాము చిలిపి తలకు చివరి మలుపులో కడిగి పెట్టండి ఇక్కడ తాగిన వాళ్ళు గ్లాస్ కడిగి ఇక్కడ పెట్టండి రాగిని మేడము నొప్పు రేఖ పైన కూపు సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు కిన్నులు కస్తూరి ఖాతాలో తాగిన ఇంకా హాస్టల్ వాళ్ళు రాలా టెన్త్ వాళ్ళు ఏం చేస్తున్నారు నువ్వు నిద్రపోతుంది ఇప్పుడు కాదు అమ్మ వడపప్పు అంతకైపోయిందా
చూడండి మీ చెల్లి లేదు పరిగెత్తుంది మీకు మానకం మానకం మానకం